నిన్న జగన్ బస్ యాత్ర నేడు భీమవరంలో బహిరంగ సభ రాళ్ళు వేస్తే బెదిరే మనిషిని కాదు గుడివాడ సభలో ఏపీ సీఎం జగన్ దుండగుల సమాచారం తెలిపితే 2 లక్షల నజరానా జగన్ పై దాడి కేసులో పోలీసుల ప్రకటన ఆగస్టు 15 లోగా రుణమాఫీ వచ్చే పంట నుంచి 500 బోనస్ ఇస్తామన్న రేవంత్ సామాన్యులకు సీట్లు ఇచ్చి గెలుపించుకుంటున్నాం కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటేయాలన్న సీఎం రేవంత్ కవితకు మరో 9 రోజుల జుడిషియల్ కస్టడీ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్కి దక్కని ఊరట దేశవ్యాప్తంగా ఎన్నికల ధన ప్రవాహం 45 రోజుల్లో 4650 కోట్లు సీజ్ చేసిన ఈసీ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ పై ప్రతిపక్షాలది అసత్య ప్రచారం నల్లధనాన్ని అరికట్టేందుకే తీసుకొచ్చామన్న మోదీ పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తాం అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఖర్గే శ్రీరామ నవమికి భక్తులు అయోధ్యకు రావద్దు ఆన్లైన్ దర్శనం చేసుకోవాలని ట్రస్ట్ సూచన పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఇరాన్ పై దాడికి ఇజ్రాయెల్ కు సహకారం ఉండబోతున్న అమెరికా చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ ఊచకోత 25 పరుగులు తేడాతో ఆర్సీబీ పై విక్టరీ